एंपी के केशवराव कुमार लपाई बंदर हिल्स पीएस लो फोर्जरी केस नमोदैंदी विप्लव कुमार वेंकटेश्वर राव पै एडु सेक्षन्ल किंद पोलीस लो केस नमोदु चेसारु एनआरआई जयमाल संतकान्नि फोर्जरी चेसिन केस लो केस नमोदैंदी बंजारा हिल्स रोड नंबर 12 लो एनआरआई जयमालकु भूमुलुन्नाय आ भूमुलु जयमाल तमकु अम्मिनट्लु 2013 लो सेल डीड डाक्युमेंट नु विप्लव कुमार वेंकटेश्वर राव सृष्टिंचारु मार्केट विलुव 2,13,00,000 उंटे 3,00,000 अम्मिनट्लु फोर्जरी डाक्युमेंट्लु क्रियेट चेशारु दींतो जयमालकु इन्कम टैक्स अधिकारुलु नोटीसुलु इच्चारु 2,03,00,000 रूपायलु जरिमाना विधिंचारु సంతకం ఫోర్జరీ చేశారని గ్రహించి బంజారా హిల్స్ పోలీసులకు జయమాల ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు నాంపల్లి కోర్టు ఆదేశాలతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ కేకి కుమార్లపై ఇప్పటికే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఫోర్జరీ కేసుతో పాటు మరొక 7 సెక్షన్లను ఇందులో ఎఫ్ఐఆర్ లో కూడా స్పష్టంగా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎన్ఆర్ఐ జయమాల యొక్క సంతకాన్ని ఇద్దరు కుమారులు కూడా విప్లవ్ కుమార్ వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా ఫోర్జరీ చేసి ఆ ల్యాండ్ ను కూడా కాజేసేటువంటి ప్రయత్నం చేశారు బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి రెండు సర్వే నెంబర్ల భూములను ఎన్ఆర్ఐ తమకు అమ్మినట్లు సేల్ డీడ్ క్రియేట్ చేసి వాటిని నకిలీ సంతకాలు కూడా చేయడం జరిగింది దీంతో 2013 లో సేల్ డీడ్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసినట్లు ప్రస్తుతం విచారణలో వెల్లడైంది గతంలో ఐటీ అధికారులు ఆమెకు పెనాల్టీ విధించడంతో ఈ వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది దీంతో ఎన్ఆర్ఐ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో నాంపల్లి కోర్టును ఆశ్రయించడం జరిగింది నాంపల్లి కోర్టు డైరెక్షన్స్ ఆధారంగా చేసుకొని కేకే కుమారులు విప్లవ్ కుమార్ వెంకటేశ్వరరావు పై చీటింగ్ కేసుతో పాటు మరొక 7 సెక్షన్లు అంటే 417, 464, 465 తో పాటు 468, 470 దాంతో పాటు రెడ్ విత్ 120B కింద 156 CRPC కింద కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లై తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది మార్కెట్ విలువ 2,13,00,000 రూపాయలు ఉంటే కేవలం 3,00,000 రూపాయలకు మాత్రమే ఈ ల్యాండ్ అమ్మినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా క్రియేట్ చేసినట్లు ప్రస్తుతం అయితే బాధితులు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కావచ్చు ఫిర్యాదులో ఉంది కాబట్టి దాని ఆధారంగా చేసుకొని విచారణ చేసిన తర్వాత తదుపరి చర్యలకు పోలీసులు ఉపక్రమించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది రైట్ థాంక్యూ ప్రవీణ్